హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలుగు యాప్ డిజైనింగ్, తెలుగు అక్షరాలతో వివిధ రకమైన ఫాంట్స్ యూజ్ చేసి ఫోటో అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఇది చాలా ఉపయోగకరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అనేక మంది తెలుగు యొక్క కొటేషన్స్ తయారు చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది, వారంతటా వారే తయారు చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కంప్యూటరైజ్డ్ కాదు, ఇది ఆండ్రాయిడ్ మొబైల్ స్మార్ట్ ఫోన్లో వర్క్ అవుతుంది. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్కి ఈ యొక్క యాప్ అనేది ఇవ్వడం జరిగినది. తెలుగు ఇమేజ్ ఎడిటర్, ఈ యొక్క ఎడిటర్ని యూజ్ చేసి మనము ఏ విధమైన ఫోటో అయినా తెలుగులోకి మనము మార్చుకోవచ్చు, తెలుగులో మనము చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకున్న వివిధమైన యాప్స్ ద్వారా అనేక మంది చేస్తున్నారు. అయితే దీంట్లో ఒక మంచి ఆప్షన్ ఏంటంటే, ఇది సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫోటో సేవ్ చేసిన దాన్ని ఎడిట్ చేసి కరెక్షన్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము యాప్లోనికి వచ్చాము, న్యూ అనే దానికి వచ్చాము. దీంట్లో యాడ్ టెక్స్ట్, యాడ్ ఇమేజ్, యాడ్ కోడ్స్, మెమ్ ఇమేజెస్, ఎమిటికాన్స్, క్లిప్ ఆర్ట్స్, బ్యాక్గ్రౌండ్స్, వాటర్ మార్క్స్, పెన్సిల్ స్కెచ్, ఒకటి తర్వాత ఒకటి మనము చూద్దాము. యాడ్ టెక్స్ట్ తెలుగు సెలెక్ట్ చేసుకుందాము. ఇంగ్లీష్ అనేది ఆల్రెడీ ప్రతి ఒక్క యాప్లో మనం చూస్తాం కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకుని, తెలుగు సెలెక్ట్ చేసుకుని మంచి ఫోటో అని టైప్ చేశాను. ఈ మంచి ఫోటో అనే దానికి మనకు మళ్ళీ ట్యాప్ చేయగానే ఆప్షన్స్ అనేవి వచ్చేవి. చేంజ్ అంటే ఒకవేళ ఈ యొక్క ఫాంట్ ఈ యొక్క పదాలు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకుని వెళ్ళవచ్చు, లేదంటే క్యాన్సిల్ నొక్కోవచ్చు. ఫాంట్స్, వివిధ రకమైన ఫాంట్స్ ఉంటాయి తెలుగులో, ఇన్బిల్ట్గా ఇవి ఉన్నవి. ఇంకా డౌన్లోడ్ చేసుకుంటే ఇంక ఇవి వచ్చేవి మనకి, వివిధ రకమైన ఫాంట్స్, పొన్నాల, తిమ్మన, ఎన్టీఆర్, ఇంకా వివిధ రకమైన ఫాంట్స్ యూనికోడ్స్తో వచ్చేవి. ఇప్పుడు మనము ఇది చూద్దాము. చూశారు కదా ఫాంట్ ఎలాగ వచ్చింది, మంచి ఫోటో. మనం దీనికి ఫోటో అనేది సైజ్ చేసుకుంటాకి ఇది ఉంది. మనం ఎంత పెద్దదో ఫోటో పెట్టుకోవాలంటే అంత పెద్దగా తగ్గించుకోవచ్చు, పెద్దగా పెంచుకోవచ్చు, లేదు మనకి విడ్త్ అనేది ఎక్కువ ఉంటే కనుక విడ్త్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, హైట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ రేషియోస్లో కావాలనుకుంటే రేషియోస్ ఇచ్చాడు, ఈ రేషియోస్ కాకుండా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇలాగ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. తర్వాత మనకు సరిపోతుంది. తర్వాత ఎడిట్ బ్యాక్గ్రౌండ్, ఎడిటర్ బ్యాక్గ్రౌండ్, యూస్ డిఫాల్ట్ కలర్, వైట్ ఉంది కాబట్టి వైటే ఉండిపోతుంది. యూస్ ట్రాన్స్పరెంట్ అంటే అలాగొస్తుంది. దీన్ని సేవ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించదు, ఈ పేరు కనిపిస్తుంది. వేరే దాంట్లో యాడ్ చేసుకుంటాకైతే ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది, ప్యాటర్న్ వచ్చేపాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కింద, అక్కర్లేదు అనుకుంటే, అది మీ ఇష్టం. తర్వాత గ్రేడియంట్, గ్రేడియంట్ అనేది ఇది చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేపాటికి మనకు ఫస్ట్ సెలెక్ట్ చేసాము, 2, 3, 4, 5 రెండు కలర్స్, 3 కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, 4 కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, 5 కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇలాగుంది. అయితే ఈ 2 కలర్లు నాకు నచ్చలేదు, ఈ కలర్ మీద ట్యాప్ చేసి వేరే కలర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ కలరు ఉన్నిద్దాం అనుకున్నాను, ఉన్నిచ్చాను, ఇలాగే ఉంది. నాకు ఈ రెడ్ కిందకి రావాలి, ఇది పైకి రావాలంటే ఇది నొక్కాలి, లేదు క్రాస్కి రావాలంటే క్రాస్ చేసుకోవచ్చు, సైడ్స్ రావాలంటే సైడ్ చేసుకోవచ్చు, మిడిల్లో రింగ్ రావాలనుకుంటే కనుక ఇది మీకు కనపడుతుంది కదా, ఈ కలర్ కనపడుతుంది కదా, ఈ కలర్ని మనం ఇంకా హైలైట్ మధ్యలో హైలైట్ చేసుకోవాలంటే అలాగా పెంచుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న ప్రత్యేకత, గ్రేడియంట్ కలర్. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో.
అలా చేసుకోవచ్చు. మీరు ఏ కలర్ కావాలంటే అలా కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిలో నచ్చితే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఏదైనా సెలెక్ట్ చేసుకుని మీరు కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగ వస్తాయి, ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. రెండు కావాలనుకుంటే రెండు, మూడు కావాలనుకుంటే మూడు, నాలుగు కావాలంటే నాలుగు, ఐదు కావాలంటే ఐదు కలర్స్ సెలెక్ట్ చేసుకుని మీరు పెట్టుకోవచ్చు. తర్వాత సాలిడ్ కలర్ వచ్చేపాటికి మనకి ఏ సింగిల్ కలర్ అనేది పెట్టుకుంటూ ఉంటుంది, ఏ ఒక్క కలర్ సింగిల్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత ఈ పిక్ ఫ్రమ్ ఎడిటర్ అని ఉంది, అయితే కలర్ అనేది ఫోటోలు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఉంటుంది. సెలెక్ట్ చేసి బ్లాక్ సెలెక్ట్ చేస్తే బ్లాక్ వస్తుంది, ఏ సెలెక్ట్ చేస్తే అది వస్తుంది. మనకు అంతగా యూజ్ ఏం లేదు కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసుకున్న గ్రేడియంట్ సాలిడ్ కలర్ ఉంది కాబట్టి పర్లేదు. తర్వాత వచ్చేపటికి ఈ ఫోటోకి అనేది మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ పెట్టుకుంటే ఇప్పుడు వైట్ పెడతాము, వైట్ పెట్టి దీనికి స్ట్రోక్ అనేది ఇద్దాము, స్ట్రోక్ బ్లాక్ ఇచ్చాము. లేదు కావద్దనుకుంటే ఏదైనా పెట్టుకోవచ్చు, లేదా ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్యాటర్న్స్లోకి వెళ్ళి ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత షాడో, కింద షాడో రావాలనుకుంటే రేడియస్ కొంచెం పెట్టుకుని ఇవన్నీ కదా అలా పెట్టుకోవచ్చు. డబల్ టైప్ డబల్ కింద కనపడతాయి. లేదు నాకు ఫుల్గా కావాలనుకుంటే ఇలా పెట్టుకుంటే ఎక్కువ రేడియస్ చూపిస్తుంది. తర్వాత సైజ్ స్ట్రోక్ అని ఉంది కదా, ఇక్కడ సైజ్ ఉంది కదా, సైజ్ అనేది మనం పెంచుకోవడానికి ఫాంట్ యొక్క సైజు ఆటోమేటిక్గా మామూలుగా ఇక్కడ ప్రెస్ చేసి పెంచుకోవచ్చు. లేదు మనకి హోల్డ్ చేసుకోవడానికి చక్కగా బాగుంటుంది కాబట్టి ఇదైనా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో ఉంది ఇది ఫాంట్. సైజ్ అనేది, విడ్త్ అనేది, హైట్ అనేది సెట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఫ్లో వచ్చేపాటికి అండర్లైన్, స్ట్రైక్ త్రూ అండర్లైన్ చేసుకోవచ్చు, స్ట్రైక్ త్రూ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు రెండు ఆఫ్ చేసి లెఫ్ట్ సైడ్కి పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ సెంటర్ టాప్ సెంటర్ బాటమ్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము దగ్గరికల్లా ఇది పెట్టి ఇలా పెట్టాం కదా, ఇప్పుడు దీనికి లైన్ స్పేసింగ్ వచ్చేప్పటికి ఇంకా దగ్గరగా జరుపుకోవచ్చు. లేదంటే కనుక మామూలుగా నార్మల్గా ఇది ప్రెస్ చేస్తే నార్మల్ అయిపోద్ది. తర్వాత లెటర్స్ అనేవి దూరంగా పెట్టుకోవాలంటే దూరంగా పెట్టుకోవచ్చు, దగ్గరగా పెట్టుకోవాలంటే దగ్గరగా పెట్టుకోవచ్చు. మనకి నార్మల్గా డిఫాల్ట్ రావాలంటే ఇది నొక్కుంటామే. తర్వాత కర్వింగ్ అనేది పెట్టుకోవచ్చు, ఇలా కర్వింగ్ ఈ కర్వింగ్లో మనకి బాగుంటుంది, ఇలా రౌండ్ చేసుకోవచ్చు. లేదు నాకు రౌండ్ షేప్ కావాలనుకుంటే కనుక దానికి కూడా తర్వాత చెప్తాను. ఇది దీని యొక్క టెక్స్ట్లో సంబంధించి, ఈ టెక్స్ట్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏమైనా కావాలనుకుంటే కనుక వీటిలోకి వెళ్తాము, దాన్ని సెలెక్ట్ చేసుకుని అలా వస్తుంది, అలా వస్తుంది సెలెక్ట్ చేసుకుంటే. తర్వాత మోర్ వచ్చేపాటికి బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంది, సెండ్ టు బ్యాక్ అని ఉంది. ఇది మనము ఫోటో యాడ్ చేసుకున్నప్పుడు ఫోటో వెనక్కి వెళ్ళిపోయింది, దాని మీద టెక్స్ట్ ఉంది అనుకుంటే మనము ఫ్రంట్కి పెట్టుకోవచ్చు. లేదంటే టెక్స్ట్ నాకు పైకి రావాలి, ఫోటో కిందకు వెళ్ళాలనుకుంటే సెండ్ టు బ్యాక్ కొట్టుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని దాన్ని వినాలి. తర్వాత మళ్ళీ మోర్లోనే యూస్ ఫిల్ విడ్త్ అంటే ఈ యొక్క ఎడ్జెస్కి కవర్ అవుతుంది, అలాగా ఫిల్ హైట్ అంటే ఫుల్ హైట్ కవర్ చేస్తుంది. తర్వాత మూవ్ అనే ఆప్షన్ ఆల్రెడీ మనం పక్క జరుపుకుంటానికి ఉంది కాబట్టి దట్స్ నో ప్రాబ్లం, ఇలా జరుపుకుంటాం ఇలాగా అవుద్ది విడ్త్ సెట్ చేసుకుంటే కనుక ఇలా మూవ్ అవుద్ది. తర్వాత డూప్లికేట్ చేసుకోవచ్చు ఫోటోని ఇంకోటి కావాలనుకుంటే. తర్వాత రొటేట్ చేసుకోవచ్చు ఫోటోని ఏదన్నా యాడ్ చేసుకున్నప్పుడు, అలాగా అలా సెట్ చేసుకోవచ్చు ఇలాగ సైడ్కి కార్నర్స్కి, లేదా డిఫాల్ట్ అంటే ఇక్కడ ప్రెస్ చేస్తే అవుద్ది డిఫాల్ట్. తర్వాత మనకి ఒపాసిటీ తగ్గించుకోవాలనుకుంటే కనుక అలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీనే డూప్లికేట్ చేసుకోవడానికి కింద ఆప్షన్ కూడా ఇచ్చాడు, చేంజ్ టెక్స్ట్ కూడా ఇచ్చాడు. అక్కడ ఆప్షన్స్ ఇక్కడ ఆప్షన్స్ కొన్ని చేంజెస్ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేప్పటికి ఇవి చూపిస్తుంది కదా, ఇక్కడ దీని మీద ప్రెస్ చేస్తే ఇవన్నీ చూపిస్తుంది. తర్వాత బార్డర్స్, దీంట్లో ఈ ఆప్షన్స్లో బార్డర్స్ అనేవి లేవు, దీంట్లో ఉన్నవి. ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ చుట్టూత బార్డర్ అనేది వస్తుంది కదా, రేడియస్ పెట్టుకుంటాము. కలర్ బార్డర్ కలర్ ఏమి ఇచ్చుకోవాలనుకుంటే వైట్ ఇచ్చి
పెట్టాం అలాగ వస్తుంది. తర్వాత షేప్ షేప్ సెట్టింగ్ వచ్చేపాటికి మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది, తర్వాత రౌండ్ పెట్టుకోవాలనుకున్న ఇది ఎలా పెట్టుకోవాలనుకున్న ఇది ఇంకా కర్వ్ చేసుకోవచ్చు. ఇది పెట్టుకోవాలనుకున్న టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్ సైజుని బట్టి మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగ లోపలికి ప్రెస్ చేసి ఇలాగ పెడితే ఫోటో ఫాంట్ కనపడేటట్టు పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు. తర్వాత స్టార్ ఇంక ఇవన్నీ 3 నుంచి 8 వరకు ఉన్నవి చేంజెస్ అవుతాయి టైప్ షేప్స్. తర్వాత కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం ఫాంట్కి కింద బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం కదా ఇది, ఈ కలర్ కాకుండా మనకి కలర్స్ వేరే కావాలనుకుంటే ఒకటి సెలెక్ట్ చేసుకుని అలా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుని కర్వింగ్ ఇప్పుడు దీనికి కర్వింగ్ ఎక్కువ ఇచ్చుకొని అలా పెట్టుకోవచ్చు. ప్యాటర్న్ కూడా ఉంది, ఒకవేళ ప్యాటర్న్ కావాలంటే ప్యాటర్న్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ఒకటి పెట్టుకున్నాం కదా, ఇది పెట్టాము, దగ్గర కాలం దగ్గర జరుపుకుని ఇలా సెట్ చేసుకుని పెట్టుకుంటాము. తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకుని దీన్ని యానిమేషన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ నుంచి ఎలాగా అనేది యాక్సలరేట్ చేసుకుని చేసుకోవచ్చు. ప్రెజెంట్స్ ఇవి మనకి కంప్యూటర్లో చూసినప్పుడు పవర్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో మనం ఇలా సెట్ చేసుకోవచ్చు దీంట్లోకి వెళ్ళి స్ట్రోక్స్లోకి వెళ్ళి. కాకపోతే ఇక్కడ ఇచ్చాడు ప్రీసెట్స్ అని, ప్రీసెట్స్లోకి వెళ్ళి చూసుకుని కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అవసరం లేదు అనుకుని బ్యాక్కి వెళ్ళిపోతాము. అయితే అండూను అండూ కానీ రీడూ కానీ దీంట్లో లేదు, ఆ యొక్క ఆప్షన్స్ అనేవి లేవు దీంట్లో. తర్వాత యాడ్ ఇమేజ్కి వెళ్ళి ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ యాడ్ చేసుకుని దీంట్లో చూసుకోవచ్చు. అది తర్వాత కోడ్స్ అనేవి, కోడ్స్ అనేవి ఇది ఇవి సరిగ్గా ఇవ్వలేదు తెలుగులో, నాకు నచ్చలేదు ఇవి కోడ్స్. తర్వాత మేమ్ ఇమేజెస్ ఏదైనా కానీ మూవీస్ కానీ యాక్టర్స్ కానీ క్యాటగిరీస్ చెక్ చేసుకుంటే వస్తుంది. తర్వాత వచ్చేపటికి ఎమోటికాన్స్, ఎమోటికాన్స్లో ఇవి వస్తాయి మేము తేలా ఉన్నాయి, ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. క్లిప్ ఆర్ట్స్కి వెళ్తే క్లిప్ ఆర్ట్స్లో చాలా ఉన్నాయి, క్లిప్ ఆర్ట్స్లో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అది జనరల్లోకి వెళ్ళి ఇంకా ఫొటోస్ కొన్ని ఉంటాయి ఆ ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా నచ్చలేదంటే బయట నుంచి తెచ్చుకున్న ఫొటోస్ అనేవి. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి బ్యాక్గ్రౌండ్స్, బ్యాక్గ్రౌండ్స్ ఫ్రేమ్స్ ఉంటాయి, ఫ్రేమ్స్ సెట్ చేసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం, ఫుల్గా విడత పెట్టేసుకుంటాం, విడత అయిపోద్ది ఆటోమేటిక్గా అది. తర్వాత వాటర్ మార్క్స్, మనకి ఇక్కడ ఇచ్చిన వాటర్ మార్క్స్ ఇవి అయితే వీళ్ళైతే అఫీషియల్గా వాటర్ మార్క్ అనేది ఫోటో మీద యాడ్ చేయడు. కావాలనుకుంటే మనం దేంట్లో ఏం చేసామనేది అని తెలియాలనుకుంటే ఇది వాటర్ మార్క్ యాడ్ చేయొచ్చు, లేదనుకుంటే వాటర్ మార్క్ యాడ్ చేయని అవసరం లేదు, ఇది దీంట్లో బెస్ట్ ఆప్షన్. తర్వాత బ్యాక్ వెళ్ళిపోయి ఇన్ డివైస్ కూడా ఉంది వాటర్ మార్క్స్, ఇన్ డివైజ్లో ఏమైనా ఉంటే కనుక వాటర్ మార్క్స్ చూసుకోవచ్చు. పిఎన్జీ ఇమేజెస్ మట్టుకి దానికి సపోర్ట్ చేస్తాయి. తర్వాత పెన్సిల్ స్కెచ్, ఈ మనం ఏదైనా పేరు రాసి దాన్ని స్కెచ్ కింద యాడ్ చేస్తే కనుక స్కెచ్ అవుద్ది, అది సంగతి అవసరం లేదు కాబట్టి డీల్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది దీని యొక్క స్పెషాలిటీ, దీని యొక్క యాప్ యొక్క స్పెషాలిటీ. ఇంకా దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు, అన్నీ చే చూపించినట్టు ఉన్నాను అంతే. ఇంకా చాలా ఉపయోగపడుతుంది మీకు, సైజెస్ కావాలంటే సెట్ చేసుకోవాలంటే 38 ఇక్కడ 38 హైట్ సెట్ చేసుకుంటే మీకు యూట్యూబ్కి థంబ్నైల్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ మీకు ఏం కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. తర్వాత ఇది సేవ్ చేసుకుని సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంటుంది, మనకి కావాల్సింది సేవ్ యాజ్ హై క్వాలిటీ, హై క్వాలిటీలో కావాలంటే హై క్వాలిటీ, ఈ 4 మీకు ఏది ఇష్టమైతే సెట్ చేసుకోండి. నేను సేవ్ యాజ్ హై క్వాలిటీ సేవ్ చేసుకుని సేవ్ అయింది. ఈ సేవ్ అయిన ఫోటో ఆల్రెడీ గ్యాలరీలో ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకుంటే ఈ ఫోటో వస్తుంది. మళ్ళీ ట్యాప్ చేసుకుని ఏం చేంజెస్ కావాలో ఏదో మర్చిపోతే దాన్ని యాడ్ చేసుకుని మళ్ళీ సేవ్ చేసుకుంటే మనకు 2 ఫోటోస్ కింద చూపిస్తుంది ఇక్కడ మళ్ళీ, అది ఫ్రెండ్స్. తర్వాత దీనికి సంబంధించి ఏమి ఇచ్చాడంటే ఇంగుడ్ రిమూవ్ యాడ్స్, $1 పే చేస్తే యాడ్స్ రిమూవ్ అవుతాయి, పెద్దగా యాడ్స్ ఏం రావట్లేదు దీంట్లో, బెటర్ మీకు ఇష్టమైతే బై చేసుకోవచ్చు. తర్వాత
కాలేజెస్ ఇచ్చాడు. ఈ కాలేజెస్ ఏమైనా ఉపయోగపడితే మీకు ఉపయోగపడితే కనుక చేయండి, లేదంటే మీకు డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో చేసుకోవచ్చు. టెంప్లెట్స్ ఇచ్చాడు, సేమ్ యాజ్ క్లిప్ ఆర్ట్స్లో ఉన్న టైపే డ్రాఫ్ట్స్. మేమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దాంట్లో నుంచి చూసుకోవచ్చు. ఇవన్నీ లేఅవుట్స్. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క స్పెషాలిటీ. తెలుగు కానీ ఇంగ్లీష్ కూడా చేసుకోవచ్చు, తెలుగు ఇంగ్లీషు ఈ రెండు కూడా దీంట్లో చేసుకోవడానికి, థంబ్నైల్స్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది, లేదా కోట్స్ రాసుకోవడానికి, ఏదైనా తెలుగులో ఒక ఫోటో తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. క్రిస్టియన్స్ వాళ్ళు అయితే కనుక బైబిల్ యొక్క వర్సెస్ రాసుకోవడానికి పనిచేస్తాయి, ఇంకా అనేకమైన వాటికి పనిచేస్తాయి. తెలుగు కావాల్సిన వాళ్ళు ఈ యొక్క యాప్ యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ దీని గురించి చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.